నా ఆండ్రాయిడ్ మొబైల్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు నా ఆండ్రాయిడ్ మొబైల్లో డెస్క్టాప్పే చాలా ఐకన్స్ ఉన్నాయి. ఈ రైట్ సైడ్ టాప్ నుంచి ఐకాన్స్ చూసుకుంటే కిందకి ఫోర్త్ వన్ అదంటే జల్రా అనే యాప్ అనేది మీకు కనిపిస్తుంది. జేఎల్ఆర్ఏ అంటే మృదంగం సింబల్తో మీకు ఒక యాప్ కనిపిస్తుంది. ఇది ఈ యాప్ను మనం క్లిక్ చేసినట్టయితే మనకి డెస్క్టాప్ పై ఈ విధంగా ఆ యాప్ చాలా సింబల్స్ అన్ని కనిపిస్తాయి. ఇందులో మనకి చాలా సింబల్స్ ఉన్నాయి. టాప్ లో మనకి పై వర్సులో ఎడం చేతి వైపు నుంచి ఒక తాళం సింబల్ మనకు కనిపిస్తుంది. దాని తర్వాత మృదంగం సింబల్ కనిపిస్తుంది. దాని తర్వాత స్పీకర్, దాని తర్వాత వేరే సింబల్ ఉంది. తర్వాత రెండు తంబురాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ టాప్ లో మనకి కుడి చేతి వైపు పైన రెండు తంబురాలు ఉన్నాయి. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా నేర్చుకుంటుంది ఏంటంటే తెలుసుకోవాల్సింది ఇందులో ఈ యాప్ లో శృతి గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకి సంగీతం నేర్చుకునే విద్యార్థులకి సంగీతంలో మనం నేర్చుకునేటటువంటి స్వరసాధన చేసే స్వరసాధనలో మనకి ఏంటంటే సప్త స్వరాలు ఉన్నాయి. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. స్వరాలు ఏడు, అవి ఏంటంటే సరిగమ పదని, కానీ స్వరస్థానాలు పన్నెండు. వాటి గురించి మనం తర్వాత వివరణగా మీకు దాని గురించి తెలియపరుస్తాను. స్వరాలు ఏడు కాబట్టి మొట్టమొదటిసారిగా మనకి స్వరం ప్రారంభం అయ్యేది షడ్జమంతో స్వరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఏదైతే మనం షడ్జమంతో స్వరం ప్రారంభిస్తామో అది మనం స్కేల్ మన శృతిగా తీసుకుంటాం అనమాట. ఇక్కడ జెంట్స్ కి అయితే టాప్ నుంచి ఒకటి బి స్కేల్ అని ఉంది. అంటే వెస్టర్న్ లో అయితే స్కేల్ అంటారు, మనకి కర్ణాటక సంగీతంలో అయితే శృతి అంటాం. టాప్ నుంచి బి స్కేల్ తో ప్రారంభమవుతుంది ఇందులో. తర్వాత ఫిమేల్స్ కూడాను అంటే ఆడవాళ్ళు అంటే 12 సంవత్సరాలు వయసు దాటినటువంటి వాళ్ళందరూ కూడాను వాళ్ళకి వేరే శృతి ఉంటుంది. వాళ్ళది మగవాళ్ళ శృతి కంటే ఆడవాళ్ళ శృతి ఎప్పుడు కూడా చాలా పై స్థాయిలో ఉంటుంది. అంటే ఇంచుమించు 5 శృతులు అంటే షడ్జము నుంచి పంచము 5వ స్వరం కాబట్టి అన్ని శృతులు దాటి ఉంటుందన్నమాట. అంటే 5వ శృతి ఆడవారికి మాక్సిమం ఎక్కువ శాతం ఆడవాళ్ళు 5వ శృతిలో పాడతారు. కొంతమంది 4వ శృతిలో పాడతారు, కొంతమంది 4.5 పాడతారు, కొంతమంది 6లో పాడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్జానికి ఇలాంటి సినీ సంగీత గాయని మనులు కూడాను 1 శృతిలో పాడినటువంటి వారు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క గాత్ర ధర్మాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక శృతి ఉంటుంది అన్నమాట. అందరికి ఒక శృతి ఉండదు. మగవాళ్ళు కూడా కొంతమంది 1 పాడతారు, ఇప్పుడు నేను చెప్తుంది సిస్కేల్ పాడతారు, కొంతమంది 1.5 పాడొచ్చు. మాక్సిమం క్లాసికల్ ఎప్పుడు కూడాను 1 లేదంటే 1 కంటే తక్కువ 6 శృతి అంటాం, దాన్నే 7 శృతి అని కూడా అంటాం. దానికి ఏ స్కేల్ బి స్కేల్ అంటారు, దాన్నే బి స్కేల్ కూడా అని అంటాం. కాబట్టి ఇక్కడ మనం లేడీస్ అంటే పాడేటప్పుడు ఆడవాళ్ళు పాడేటప్పుడు 12 సంవత్సరాలు పైబడి వాళ్ళు పాడేటప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే జి స్కేల్ తీసుకుంటారు, దాన్నే 5 శృతి అంటాం. 5 శృతిలో పాడితే ఎలా పాడాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సి స్కేల్ తీసుకున్నాను జెంట్స్ కి. అక్కడ నుంచి జి అంటే ఇక్కడ జి స్కేల్ ఉంది. దీన్ని మనం టచ్ చేయగానే ఆటోమేటిక్గా శృతి మారిపోతుంది. ఇప్పుడు ఈ శృతిని ఆధారం చేసుకుని అమ్మాయిలైనా అమ్మాయిలు పాడాలనుకుంటే పెద్దవారు పాడాలనుకున్నా ఎలా పాడాలి? యాక్చువల్గా అయితే ఇది నాకు ఎక్కువ శృతి అవుతుంది కాబట్టి నేను ఈ శృతిని క్రింది స్థాయిలో తీసుకుంటానన్నమాట. ఎందుకంటే ఆడవారిది
చాలా శృతి అంటే గొంతు కూడా చాలా సన్నంగా ఉంటుంది. ఎంత సన్నంగా గొంతు అవుతున్న కొలిది అంత శృతి పెరుగుతుంది అన్నమాట. ఎంత బొంగురుగా గాత్రం ఉన్న కొలిది అంత శృతి తగ్గుతుంది. దానికి బేస్ వాయిస్ అంటారు. బేస్ వాయిస్ ఎప్పుడు తక్కువ శృతిలో ఉంటుంది. వెరీ షార్ప్ గా ఉండేటువంటి వాయిస్ లో అంటే హై పిచ్ వాయిస్ అంటారు దాన్ని. అలాగే పిచ్ పెరుగుతున్న కొలిది శృతి పెరుగుతుంది అన్నమాట. ఎంత సన్నంగా ఆడవారి గొంతు ఉంటే అంత శృతి పెరుగుతూ ఉంటుంది. శాస్త్రీయ సంగీతంలో ఆడవారు పాడినా సరే ఎక్కువ శాతం 5 శృతులు పాడతారు, 4 శృతులు పాడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వారి కోసం అనేది 5 శృతి అని పెట్టాను. ఈ 5 శృతులు ఆడవాళ్ళు సాధన చేసేటప్పుడు బాగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆ శృతిని విని మళ్ళీ ఓంకారం కూడాను అలాగే ఓంకారం సాధన చేసుకుని తర్వాత స్వర సాధన సాపాస సాధన చేయాలి. అది కూడాను ఈ విధంగా ఆడవాళ్ళు కూడాను అంటే అమ్మాయిలు కూడాను 12 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరూ కూడాను వారేనే కాదు ఈ లోపల వారు కూడాను 12 సంవత్సరాల లోపల వయసు గల అమ్మాయిలు కూడాను ఈ శృతిని ఆధారం చేసుకుని సాధన చేయవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు అవుతున్న కొలది వాళ్ళ శృతి పెరుగుతుంది. ఇంచుమించుగా ఏ స్కేల్లో ఉంటుంది అంటే 6 శృతిలో కూడాను వాళ్ళు పాడడానికి అవకాశం ఉంది. వాళ్ళ వయసు పెరిగే కొలది వాళ్ళ తల శృతి మారుతుంది. అప్పుడు వాళ్ళకి 5 శృతి కింద వస్తుంది అన్నమాట. అలాగే మగవారిది కూడాను ఆటోమేటిక్ గా గొంతు కూడాను 12 సంవత్సరాల తర్వాత ఎలాగైతే గాత్రం మారుతుందో ఈ అమ్మాయిల్లో కూడాను 12 సంవత్సరాలు దాటిన తర్వాత గాత్రంలో చిన్న మార్పు జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడాను ఇది ఫిమేల్ శృతి అంటే ఆడవాళ్ళు పాడేటటువంటి శృతి 5 శృతి. ఈ విధంగా శృతిని బాగా ఈ యాప్ లో మీరు చూసినట్టుగా శృతిని బాగా వినాలి. విని ఆ శృతి వినిపిస్తున్నటువంటి స్థాయిలోనే అది ఏ స్థాయిలో ఆ శృతి వినిపిస్తుందో ఆ నాదంలోనే మనం పాడేటటువంటి స్వరం తాలగ నాదం కూడాను కలపాలి. దాన్నే శృతి సాధన అంటారు. అది స్వరం అవనండి ఓంకారం అవనండి. ఈ విధంగా స్వర సాధన చేయవచ్చు. ఇది శృతి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు నేనైతే సాపాసా నేను పాడేశాను కానీ పూర్తిగా పంచమం తెలియనటువంటి వాళ్ళకి పూర్తిగా స్వర జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఎలా సాధన చేయాలి అనేది తర్వాత ఇంకొక యాప్ ద్వారా వాళ్ళకి స్వరాన్ని కూడాను అందిస్తూ సాపాస స్వరాన్ని అందిస్తూ కూడా సాధన చేసుకునే విధానం వేరే ఉంది. అది కూడాను మీకు నేను తెలియపరచబోతున్నాను. ఇది స్వరజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కాస్త స్వరజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా సాపాస సాధన చేయండి. మరొకసారి మీకు వినిపిస్తున్నాను. ఇది ఫిమేల్ స్కేల్లో ఆడవాళ్ళు పాడే శృతులు 5 శృతులు. దీనికే వెస్టర్న్ లో అయితే జీ స్కేల్ అంటారు. ఇది ఫిమేల్ స్కేల్. కొన్ని విషయాలు ఇంకా స్వరజ్ఞానం మీకు తెలియకపోయినట్లయితే మరికొన్ని యాప్ల ద్వారా మరొక వీడియోలో మీకు తెలియపరుస్తాను. నా తాలూకా ఈ సంగీత నిలయం సబ్స్క్రైబ్ చేయండి. పూర్తిగా శృతి జ్ఞానం లేనటువంటి వారికి ఏ విధమైనటువంటి స్వర సాధన చేయాలి అనేటువంటిది నేను ఎప్పటికప్పుడు నాకు అవకాశం ఉన్నంత వరకు మీకు తెలియపరుస్తుంటాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి. మీకు నాకు తెలిసినటువంటి మా గురువు గారు నాకు ఇచ్చినటువంటి విద్యను అంతటిని కూడాను
నేను మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందరికీ నమస్కారం. అందరికీ మంచి స్వరజ్ఞానం కావాలని, ఆ భగవంతుడు మంచి సంగీత జ్ఞానాన్ని కలిగించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి బీవి రమణ. నమస్కారం.